नमस्कार నేను మీ సింధు అడ్వకేట్ ధర్మపీఠం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఒక వైద్య విద్యార్థికి వైద్య కళాశాల మరియు సంబంధిత వైద్య విశ్వవిద్యాలయం వారు సీటు నిరాకరించడంపై ఆ విద్యార్థి చేసిన న్యాయ పోరాటంపై తీర్పును ఈరోజు మనం చర్చించుకుందాం. విద్యల్లో కల్లా వైద్య విద్య ఎంత ప్రాధాన్యత ఉందో వివరించాల్సిన అవసరం లేని విద్య వైద్య విద్య. ఒక వైద్య సీటు కోసం ఎంత ప్రాధాన్యత ఉందో వివరించాల్సిన అవసరం లేని విద్య వైద్య విద్య. ఒక వైద్య సీటు కోసం ప్రాథమిక విద్య నుండి లక్షలు తగలేసి ప్రపంచాన్ని మర్చిపోయి కొన్నేళ్ల పాటు కష్టపడితే గాని దక్కించుకోలేని సీటు వైద్య సీటు. అయితే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా పాటిబండ్ల గ్రామానికి చెందిన మేడ వినయ్ అనే విద్యార్థి 2024లో జరిగినటువంటి నీట్ పరీక్షలో మన ఆంధ్రప్రదేశ్లోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్లో బి కేటగిరీ సీట్ సాధించాడు. అయితే ఆ విద్యార్థికి మొదటి కౌన్సిలింగ్లో తమిళనాడులోని వెటర్నరీ కాలేజీలో సీటు వచ్చింది. మళ్ళీ విడతలో మన ఆంధ్రప్రదేశ్లోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్లో సీటు దక్కగా సదరు కాలేజ్ వాళ్ళు 15 లక్షల రూపాయల ఫీజు కట్టించుకొని తదుపరి 24 గంటల్లోపు సర్టిఫికెట్స్ సబ్మిట్ చేయమన్నారు. లేనిచో ఆ సీటు రద్దు చేయబోమన్నారు. అయితే ఆ విద్యార్థికి మొదటి కౌన్సిలింగ్లో వచ్చిన వెటర్నరీ కాలేజ్కి ప్రస్తుతం వచ్చిన విజయనగరంలో ఉన్న మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి దాదాపుగా 3000 కిలోమీటర్లు. ఒక రాత్రి ఒక పగళ్ళు వెళ్ళి రావడం అనేది అసాధ్యం. లేనిచో సీటు రద్దు చేయమని యాజమాన్యం ఆర్డర్ పాస్ చేశారు. అప్పుడు ఆ విద్యార్థి ట్యాగూర్ గారు రాత్రికి రాత్రే హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకొని ఆ విశ్వవిద్యాలయం వారికి ఆ వైద్య కళాశాల వారిని ఆదేశిస్తూ ఆ విద్యార్థిని తరగతి గదులకు హాజరుపరిచేలా చర్యలు తీసుకొని తన ఒరిజినల్ సర్టిఫికెట్స్ దాఖలు చేయడానికి తగిన సమయం కేటాయించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధన్యవాదాలు.